నీ తప్పే లేదని నిరూపించుకోవడానికి నీకింకా చాలా తక్కువ టైం ఉంది. ఆ టైం లోపు నిరూపించుకోలేకపోతే నేనే వెళ్ళిపోతాను. చూడండి ఈ పచ్చటి మొక్కల మధ్య ఈ ఎండిపోయిన ఆకులు ఎలా ఉన్నాయో అందుకే కట్ చేసి పారేస్తున్నాను. పచ్చని మొక్కల గురించే ఆలోచించేదాన్ని, పచ్చని సంసారం గురించి మాత్రం పట్టించుకోనా? నాకు బాగా గుర్తుంది, నిరూపించుకోలేకపోతే నన్ను మీరు నిర్దాక్షిణ్యంగా పంపించేస్తారని కూడా నాకు తెలుసు. కొంచెం చేతుల మీద నీళ్లు పోస్తారా? ఏ, ఇవన్నీ తెలుసు కదా నీకు, పచ్చటి మొక్కలు, ఎండు టాకులు, చేతులు కూడా దాంట్లోనే ముంచుకో. ఇక్కడ ఎక్కడో పెట్టానే అపర్ణ, అపర్ణ ఏమైంది? అపర్ణ, ఆర్ యు ఆల్రైట్? కాస్త నీరసంగా ఉందండి. నిన్నంతా ఎండలో తిరగడం వల్ల అలసిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకో. తలనొప్పిగా ఉందా? కాఫీ కలిపివనా? పర్లేదండి. ఓ మై గాడ్, ఒళ్ళు కాలిపోతుంది అపర్ణ, పద హాస్పిటల్కి వెళ్దాం. అక్కర్లేదండి, ట్యాబ్లెట్ వేసుకున్నాను, కాస్త జ్వరంగా అనిపిస్తుంది అంతే, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. హెల్త్ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు అపర్ణ. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను మన ఫ్యామిలీ డాక్టర్ని పంపిస్తాను. ఎందుకు నిన్న అక్క అలా పారిపోయింది? సడన్ గా మమ్మల్ని అక్కడ చూసేసరికి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోయిందా? లేక రాహులే ప్లాన్ చేసి తనని పంపించేశాడా? ఒక్కసారి ఎలా అయినా అక్కతో మాట్లాడాలి. నీకు తెలిసిన నేను, నాకు తెలిసిన నిన్ను ఏదో అడగాలని, నీకు తెలియని నేను నాకు తెలిసిన నీకు ఇంకేదో చెప్పాలని. నీకు నాకు తెలిసిన నువ్వు నేను కలిసి ఒకరికొకరం ఇద్దరొకరిగా కలిసి బతకడమే జీవితం. వాహ్ 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 వాహ్, ఎంతో అర్థం ఉన్నా ఎవరికీ అర్థం కాకుండా దీన్ని రాయడంలో నీకు నువ్వే సాటిరా కళ్యాణ్. కళ్యాణ్, ఏంటదినా, కాఫీ చాలా బాగుందదినా. థ్యాంక్ యూ కళ్యాణ్. ఏంటి కొత్త కవిత? అవునదినా, వింటారా? అంటే వింటాను, నేను ఒక ఫోన్ మాట్లాడేసి వింటాను. నీ ఫోన్ ఒకసారి ఇస్తావా? నాకు తెలుసుదినా, మీరు ఇలా ప్రతిసారి నన్ను అడగడానికి మొహమాట పడతారని మీకోసం కొత్త ఫోన్ కొన్నాను, ఉండండి. కళ్యాణ్, ఇప్పుడొద్దు కళ్యాణ్. ఎందుకోదినా, నేను మీకు ఫోన్ కొనివ్వకూడదా? అలా ఏమీ కాదు, కానీ అత్తయ్య నన్ను పూర్తిగా నమ్మి నా ఫోన్ నాకు తిరిగి ఇచ్చేంత వరకు నేను వేరే ఫోన్ వాడను. ఇలా అవసరం వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని అడిగి తీసుకుంటాను. అలాగే వదినా, తీసుకోండి. థ్యాంక్స్ కళ్యాణ్.
ఏడేంది గీ టైంలా కాల్ చేస్తుండు? ఏం రైటరు ఫోన్ చేసినావు? హలో అప్పు, నేను కావ్యకిని. అక్క నువ్వా? చెప్పక్క. స్వప్నకేం చేస్తుంది? ఏం చేస్తుంది? తిన్నది అరక్క బెడ్ పై దొర్లుతుంది. అప్పు ఫోన్ స్వప్నక్కకివ్వు. సరే లైన్లో ఉండక్క. అక్క. ఏంటి? కావ్యక్క నీతో ఏదో మాట్లాడాలంట. నేను మాట్లాడను. అక్క నువ్వు లైన్లో ఉండు.